ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారే, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, కుప్పంలో ఓడిపోయాడు. చూద్దరు కానీ కొద్ది రోజుల్లో ఇప్పుడు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే బొత్స సత్యనారాయణ, ఇక్కడ వెల్లంపల్లికి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని నువ్వు అక్కడ రాజీనామా చేసి మళ్ళీ గెలు, మేము పార్టీనే మూసేస్తాం. ఒకవేళ మీకు నిజమైనటువంటి గెలుపు అంటే, ప్రజలు మీతో ఉన్నారంటే డిజాల్వ్ చేయండి మొత్తం గవర్నమెంట్ని, డిజాల్వ్ చేయండి, అందరు రాజీనామా చేయండి, మేము రాజీనామా చేసి కలిసి జనరల్ ఎలక్షన్కి వెళ్దాం. మళ్ళీ మీరు గెలిస్తే మేము తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బుని, అధికారాన్ని, పోలీసుల్ని, వాలంటీర్ల్ని అన్నింటినీ ఉపయోగించి కన్నుపోయి లొట్ట మాదిరిగా గెలిచి మీరు సంబరాలు చేసుకుంటే అది మీ కర్మ. ఏం చేశారని మీకు గెలిపిస్తారు? ఒకవేళ ప్రజలు మీతో ఉంటే ఎందుకు మీరు ప్రతిదానికి భయపెడుతున్నారు? రేపు అసెంబ్లీ ఉంది, ఒక్కరోజు ఎవరైనా అసెంబ్లీ పెట్టారా? అసెంబ్లీలో చర్చించడానికి కూడా భయం మీకు. ప్రజలు మీతో నుండి మీరు మంచి కార్యక్రమాలు చేశారంటే అసెంబ్లీలో ఎందుకు చర్చకు రావడం లేదు? ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేశావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం అధికారులందరూ నీ అప్పుల గురించి వస్తే, చీఫ్ సెక్రటరీ నుంచి మంత్రులు, మీ సెక్రటరీలందరూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని బతిమలాడినటువంటి స్థాయికి మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీరు ఏం ఉద్ధరించారని మీకు ప్రజలు ఓట్లేస్తారు. ఈరోజు ప్రకాశం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం వన్ సైడ్గా ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు గమనించాలి, ప్రతి ఒక్కరూ మీడియా కూడా కుప్పం కుప్పం అంటున్నారు. కుప్పం మేము లెక్కల్లోకి తీసుకోలేదు. ఎందుకు లెక్కల్లోకి తీసుకోలేదు? మొత్తం ప్రభుత్వమే, పోలీసులు, డబ్బు, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతి ఒక్కరు అక్కడుండి అందరు కనిపించినట్టుగా దొంగ ఓట్లు వేయించి ఇన్ని చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని మీరు బుకేలు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి నవ్వుతున్నాడు. మరి దళితులో మీరు ఎందుకు గెలవలేదు? దాసేపల్లిలో ఎందుకు గెలలేదు? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు ప్రగల్భాలు పలికారే, కొండపల్లి, జగ్గంపేటలో మీరు ఎందుకు గెలవలేదు? ఇవాళ ఆకివీలో మేము 9-8 గెలిచాం. మేము ఆ లోకల్లో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు కలిసి. ఈరోజు మీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే కథలు చెప్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ బేతంచెర్లలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా కార్యకర్తలు కూడా లేరు అక్కడ. మీ భయానికి, మీరు చేసినటువంటి అరాచకాలకి బేతంచెర్లలో ఒక నాయకుడు మాకు లేడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జికి పెట్టి క్యాండిడేట్లకు పెడితే 6 స్థానాలు గెలిచాం. 5 స్థానాలు 5 ఓట్లతో గెలిచిపోయినాం. సాక్షాత్తు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఓడిపోయారు. దీనికి సమాధానం చెప్పు, ఎక్కడైనా ఉందా ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఈరోజు బేతంచెర్లలో ఓడిపోయారు? అది మాట్లాడరు. గుంటూరులో మొన్నే గెలిచారు 1250 ఓట్లతో, ఈరోజు 650 ఓట్లతో ఓడిపోయారు. ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఎలక్షన్ జరిపించాడు. దానికి సమాధానం చెప్పరే? అంటే కుప్పం అంటే మొత్తం ప్రజలు మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ కప్పిదాలన్నీ చూసుకుంటున్నారు. మేమేమీ భయపడడం లేదు, బాధపడడం లేదు. ఈ ఫలితాలు చూసి, సంతోషిస్తున్నాం. ప్రజల్లో స్పష్టంగా మార్పు వచ్చింది. ఒక ప్రభుత్వంపైన 4 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది, కానీ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వంపైన స్పష్టంగా వ్యతిరేకత. 7 మాసాల్లోనే అపోజిషన్ పార్టీకి 13% ఓట్లు పెరిగాయంటే ప్రజల్లో మార్పు కాదే ఇది. 12% సీట్ల నుంచి 30% సీట్లు గెలిచామంటే ఇది మార్పు కాదా? ఇది సామాన్యమైన ఎలక్షనా? ఇది ఏదో రొటీన్గా జరిగిన ఎలక్షన్ కాదు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరిగినటువంటి ఎన్నికలు, నామినేషన్లు వేయడానికి భయపెట్టారు. ఎప్పుడైనా ఉందా నామినేషన్లు కూడా పోలీసుల సహకారంతో, కోర్టు డైరెక్షన్తో నామినేషన్ వేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? నామినేషన్ వేసిన పత్రాల్లో మొత్తం కొన్ని కాగితాలు తీసి యునానిమస్ చేసుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? నామినేషన్ వేసిన క్యాండిడేట్లకి క్యాంపులు పెట్టిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరిగింది. ఇన్ని జరిగినా సరే ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి విధానాలపైన స్పష్టంగా వ్యతిరేకతతో ఉన్నారని కనబడింది. ఇంక మీ ప్రగల్భాలు పలక్కండి, మీ వాగుడు ఆపండి. మీకు ధైర్యం ఉంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీని
ఏ మాత్రం ప్రజల్లో విశ్వాసం ఉందని మీరు భావిస్తే ఎంటనే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి. మొత్తం ఎన్నికలకు వెళ్దాం. మీరు గెలిస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తాళాలు వేస్తాం. మీరు గెలిస్తే అంత దమ్ము ధైర్యం మీకుంటే రండి, చేతకాని దద్దమ్మల్లాగా పార్టీని డబ్బుతో ఈరోజు ఎలక్షన్లు చేసి, దౌర్జన్యంతో ఎలక్షన్లు చేసి ఈరోజు సొంతంగా మీరు ఏదో గెలిచామని సంబరపడిపోతే దానికి మేము భయపడం. ఈరోజు మాకు ఇంకా ధైర్యం వచ్చింది. నేను అందుకే చెప్పాను, కార్యకర్తలకు చేతులెత్తి దండం పెడుతున్నాం. వారి రుణం మేము తీర్చుకోలేము, మీకు తెలుసు పాత్రికేయులుగా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి రావాలంటే భయపడ్డారు, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే భయపడ్డారు, ఓటకు తీసుకొచ్చి ఓటు వేయించాలంటే భయపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందిగా కార్యకర్తలు ధైర్యంగా నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో, జైల్లో పెట్టినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు చేసినటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం. ఇంకా ప్రజలు మా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ధైర్యంగా ముందుకెళ్తాం. ఎక్కడైనా సరే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి కూడా విశ్లేషణ చేసుకొని ముందుకెళ్ళి రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఈ చేతకాని ఎలక్షన్ కమిషన్ చేతిలో, ఈ ప్రభుత్వం చేతిలో జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికలే కాదు అని చెప్పి నేను ప్రజలకి గమనించమని చెప్పి కోరుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాను, కొన్ని పాయింట్లు చెప్పారు. ఆయన అబ్జర్వేషను వాళ్ళకి 13% ఓటింగ్ పెరిగిందంట, నాకు అర్థం కావట్లా. అలాగే 12% నుంచి 30% వరకు సీట్లు పెరిగినాయని. మరి మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళను ప్రశ్నిస్తున్నారు లేదా వాళ్ళని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మరి అంటే అప్పుడు 2 సీట్లు వస్తే ఇప్పుడు ఇంకొక సీటు కలిసినందువలన ఏమన్నా పెరిగిందా? 1-2 అయితే 100%, 1 సీటు ఉండి 2 అయితే 100%. అలాగే ఓటింగ్ ఏదో 100 ఓట్లు వచ్చి 130 ఓట్లు వస్తే అది బాగా పెరిగినట్టే. మరి అట్లా పర్సంటేజ్ చూసి వాళ్ళు అనుకుంటున్నారేమో తెలియట్లా. అలాగే గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని చెప్పి అది జాతీయ లెవెల్లో పండగ చేయాలనుకుంటే వాళ్ళకు దండం, చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయలేము. ఉష్ట్రపక్షి అంటారు, ఇసుకలో తలదొచ్చుకుంటుంది. అది ఎవరిని భ్రమలో పెట్టాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికీ వాళ్ళు అదే దీనిని మాకు బాగా పెరిగాయి, ప్రజలు దీనికి తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని వాళ్ళు అంటే వాళ్ళను ఏ రకంగా చూడాలనేది అది ప్రజలే నిర్ణయించుకోవాలి. కళ్ళు మూసుకొని ఎవరు గెలిస్తే మీరెంత తప్పుడు అని అనుకుంటే, కళ్ళు మూసుకొని ఎవరు విజయం సాధించిన వాళ్ళు తప్పుడు పనులు చేసి సాధించినారనుకొని, లేక 100 జరిగితే అందులో 1 వస్తే చూడు 1 వచ్చిందని చెప్పి నారాయణ నంబర్1 లాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటామంటే దానికి ఇంకా వాళ్ళ మీద జాలి చూపాలనా లేక ఇగ్నోర్ చేయాలనా? ఇగ్నోర్ చేద్దామంటే రేపు అదే బ్యానర్ పెట్టుకుంటారేమో నాకు తెలియదు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని పెట్టుకుంటారేమో తెలియదు ఆ ఎల్లో మీడియాలో. పైగా దీనికి మళ్ళీ ఒక డిమాండ్, ఇవన్నీ ఎందుకు మీరు రాజీనామా చేయండి మేము రాజీనామా చేస్తామంటే ఏమన్నా తలకాయ అంటే మాట్లాడే డిమాండేనా? నిక్షేపంగా లక్షణంగా వాళ్ళకున్న 10వ 20వ సీట్లు ఏవో ఉన్నాయి, ఆ 10వ 20వ సీట్లకు రాజీనామా చేసి నిలబెట్టచ్చు. అది ఇంకా ఛాలెంజ్. మా ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయిస్తాం, బై ఎలక్షన్స్కి వెళ్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళది నిజం విజయం అంటారా? అది నిజంగా ఒప్పుకుంటాం ఛాలెంజ్. వాళ్ళని ఎవరు కాదనట్లా, వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, డే 1 నుంచి కూడా తన వైపు నుంచి తన ఏం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. నువ్వు ఇది చేయని ఎప్పుడు అడగలే, పొద్దుబోని డిమాండ్లు సొల్లు కబుర్లు ఎప్పుడు చెప్పలే ఆయన. ఆయన ఒకటే ఎప్పుడు ఉన్నా తన మనిషితో, తన ఎమ్మెల్యేతో, తన వైపు వచ్చిన ఎమ్మెల్యేతో రాజీనామా చేసి ఆడ తెలుసుకుందాం రమ్మన్నాడు. అది కూడా మొత్తానికి ఛాలెంజ్ చేయలే. అట్ట చేయాలంటే మేము ఫస్ట్ బై ఎలక్షన్లో 18 ఎప్పుడు నిలబడినప్పుడే ఇది ఎవరు గెలిస్తే వాళ్ళే విజయం అని చెప్పిండొచ్చు, చెప్పట్లా. అక్కడి వరకు ప్రజలు తీర్పే తీసుకున్నాడు. మీలాగా ఇప్పటికీ పొద్దుపోని పైగా ఆ తర్వాత టీడీపీని క్లోజ్ చేస్తారంట. అసలు ఆయన క్లోజ్ చేసేది ఏందో, ఆ పార్టీ ఉన్నట్టు దానికి మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేయడానికి ఒక కండిషను? ఎవరు క్లోజ్ చేయమన్నారు ఆయన? బాగా నడపండి ఆయన చెప్పేది. ప్రతిపక్షం ఉండాలా?
ప్రతిపక్షం ఉండాలా, క్వశ్చన్ చేయాలా, కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేయాలా, రెండూ కలిస్తేనే కరెక్ట్ గవర్నెన్స్ నడుస్తుంది. మీరు సక్రమంగా ఉండండి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి. మీ పాలన ఐదేళ్లు చూశాక ఎందుకు జనం చీకొట్టినారు? ఈరోజు 2.5 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు ఓట్లు అభిమానం, ప్రజల అభిమానం ఎందుకు పెరుగుతున్నాయో బేరీ చేసుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ కండి. అంతేగాని ఇంకా 3 ఏళ్ళు ఉండగా ఎప్పుడు ఫస్ట్ డే నుంచి మొదలు పెట్టినట్టున్నారు, ఎప్పుడు ఇప్పుడు రా చూసుకుందాం ఇప్పుడు రా చూసుకుందామని. ఎక్కడ ఎవరికి ఏం పని లేనట్టు, లేదా ప్రజలకు ఏం పని లేనట్టు, ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఈరోజుకు అదే డిమాండ్. పనిబాట లేదా జనానికి, లేకపోతే ఎలక్షన్ కమిషన్కు, లేకపోతే గవర్నమెంట్లకు ఏం పని ఉండదా? ఖచ్చితంగా మీకైతే మీ హక్కు, మీకున్న ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నారు 18 మందో 20 మందో, రాజీనామా చేయించుకోండి, లేదా మిగిలిన వాళ్ళు చేస్తామంటే వాళ్ళని చేయించుకోండి. ఎవరెవరు రాజీనామా చేస్తారో చేసేసి అప్పుడు పిలుపు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు తగులుదాం రండి, ఎవరు గెలిస్తే వాళ్ళని గెలిచినట్టు అనుకుందాం. అది కూడా ప్రాక్టికల్ కుదురుతుందో లేదో కానీ ఛాలెంజ్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మేమైతే ఎప్పుడు రెడీనే, నువ్వు హఠాత్తుగా పెట్టినా రెడీనే, మేము ఆపోజిషన్లో ఉన్నప్పుడే జనరల్ ఎన్నికలకు 10 రోజుల ముందు పెట్టా కూడా రెడీ తగిలాం. ఏ చిన్నపాటి ఇది కూడా చేయలేదు, మీలాగా నానా యాగి చేయలేదు. అలాగే ఇప్పుడు సంవత్సరంన్నరలాగి మధ్య మధ్య దశలు దశలుగా వాయిదాల పద్ధతిలో ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని మీరు లాగుతూ వచ్చినా కూడా మేము తగులుతూ వచ్చాం, దేనికి వెనకాడేది లేదు. ఎందుకంటే జనంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే నిజమైన పాలన అంటే ఎట్లుండాలి, మహానుభావులు కలలుగన్న నిజమైన స్వరాజ్యం లేదా ఈక్వాలిటీ, అందరికీ సమాన అవకాశాలు, అలాగే ఏదో ఇండివిజువల్ తాయిలాలు కాకుండా దీర్ఘకాలికంగా ప్రతి పేద కుటుంబం కూడా తన కాళ్ళ మీద తన నిలబడేటట్టు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఒక బంగారు భవిష్యత్తు దిశగా పౌరులుగా మంచి పౌరులుగా మారే రకంగా విద్య వైద్యం అన్నీ వాళ్ళకు అందజేస్తూ ఒక సమగ్రమైన డెవలప్మెంట్ కుటుంబం కేంద్రంగా కేంద్ర బిందువుగా చేస్తూ వచ్చిన ఫలితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం లేదు, అలాగే ఎమ్మెల్యేలు కూడా కాదు, ఒక కార్యకర్త 3 రంగుల జెండా భుజాన వేసుకొని పోతే, లేదా కండువా వేసుకొని పోతే రా అన్న రా తమ్ముడు అని మాట్లాడుతున్నారు.